హాయ్ గైస్, బాగున్నారా? ఇప్పుడు మనమే రకరకాల షాపులకి వెళ్తున్నాం, మల్టిపుల్ డిఫరెంట్ డిఫరెంట్ షాపింగ్స్ చేస్తున్నాం. ఒక షాపులో కొన్ని కిచెన్ థింగ్స్, హోమ్కి అవసరమైనవి కావాలి, ఒక షాపులో ఏమకు అవసరమైనవి కావాలి, ఇంకో షాప్లోనేమో స్వరోస్కి స్వానుగా ఉందామని వెళ్తున్నాము. సో అంత డిఫరెంట్ డిఫరెంట్ ప్లేసుల్లో తీసుకెళ్తున్నాను మిమ్మల్ని. సో మెల్లగా కలిసి వెళ్దాము, షాపులన్నీ మూసేసే లోపు మీకు చూపిస్తాను అన్నమాట. కలిసి షాపింగ్ చేద్దాం, పదండి. సమ్మర్ రాబోతుంది కదా, అందుకని ఎప్పుడన్నా బీచ్కి వెళ్తే కొన్ని థింగ్స్ అవసరమైనవి ఉన్నాయి, వాటికి ప్రిపరేషన్లు అన్నమాట. ఇది బీచ్ మ్యాట్. ఎంత సైజు వస్తుందో అని నలుగురు పడతాం జాను తీసుకున్నా. మధు కంటే దీని మీద బీచ్లో పడుకోవాలని ఉందంట, అందుకని సైజు చూడమన్నాడు. ఇప్పుడు అది వరకు మిమ్మల్ని యుఎస్ కాస్కోకి తీసుకెళ్ళాను కదా, ఇప్పుడు యూకే కాస్కోకి అనమాట. ఎక్కడికి వెళ్ళినా కాస్కోకి వెళ్తున్నారు ఏంటి నలుకుమాకండి, ఎక్కువ మనకు ఉపయోగపడే వస్తువులు ఇక్కడే దొరుకుతాయి కదా, అందుకని ఇక్కడ మొదలుపెట్టాను ఫస్ట్. ఇక్కడ నుంచి రకరకాల ప్లేసులకి వెళ్దాం, పదండి. ఇక్కడికి కూడా వచ్చి చెట్లు చూస్తున్నాను ఏంటి అనిపిస్తుంది కదా, బాగా ఇష్టం. కాకపోతే ఇల్లు సరిపోవట్లా, భలే ఉన్నాయి కదా అసలు ఇవి. ఒక మంచి అరోమా వస్తున్నాయి, బాగున్నాయి. చెట్టు పేరు కూడా తెలియదు నాకు, అవుట్డోర్ చెట్టు అంట, వింటర్లో ఇంట్లో పెట్టుకోవాలంట. ఇది ఇక్కడ బీచ్కి వచ్చినట్టు కూర్చొని ఎంజాయ్ చేస్తుంది అసలు. వెళ్ళిపో, కష్టపడి ఐరన్ చేసుకోకుండా ఈజీగా చేసుకోవచ్చని ఇదో ట్రై చేస్తున్నాము. ఇంత ఇక్కడ పెట్టిన వాడు కనీసం ఇక్కడ చొక్కా హ్యాంగర్ పెట్టి ట్రైల్ వర్షన్ కూడా పెట్టుంటే భలే ఉండేది కజ్జాను. నా జుట్టు చేసుకోవచ్చు అంటున్నాడు, నిజంగానే వాళ్ళ రింకిల్ రింకిల్ జుట్టు వేసుకొని వచ్చాను కదా. యా వెరైటీగా ఉంటుందని ఇటు చేసుకొని వచ్చేసే హడావుడిగా టైం లేక ఇవాళ అనుకోకుండా బయటకు వచ్చాం. సో ఇది ఒకటి ట్రై చేస్తున్నాం, బాగా వస్తే చెప్తాను. ఫిలిప్స్ది, మేము కొత్తగా ట్రై చేస్తున్నాం. ఇది ఇవి మాత్రం మంచి సాలిడ్గా బాగున్నాయి. ఏదో చూద్దామని వస్తాం, మనం ఏదో కొంటుంటాం అంతే కదా, అదే రియాలిటీ. అందుకే వీళ్ళ బిజినెస్ ఇట్టు సాగుతున్నాయి. బన్ను నువ్వు కూడా తింటావుగా, డేట్స్. ఏంటి అది, నువ్వు తినలేకపోతున్నావు అన్న బాధ, తినాలని ఆశ. చాలు అక్కడ పెట్టొద్దు, ఆ పొట్ట లోపలికి వెళ్ళినా అది ఇందువి ఇంకా. నూనె 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 ఇప్పుడేం వద్దులేమ్మా, ఇవి చాలా ఫ్యాట్. వాళ్ళు అసలు వాటిని లవ్ చేసేస్తున్నారు కేకులు, చూసావా? అక్కడ కూర్చోండిరా, మేము మొత్తం షాపింగ్ చేసుకొని వస్తాం. బిట్టు ఇదిగో, ఏయ్ ఒరే చచ్చిపోయిందిరా, చచ్చిపోయిందని కూడా హెరాజ్ చేస్తున్నారు వాళ్ళు. అదే బట్టలు ఎక్కువ ఉంటే ఏది కొనాలో తెలియనట్టు, చేపలు ఎక్కువ ఉన్నా ఏది కొనాలో తెలియనట్టు ఉంది వాళ్ళ. ఓన్లీ సాల్మనే తీసుకుంటాలే. ఫైనల్గా ఒక చేపని డిసైడ్ అయ్యామనండి, మనతో పాటు ఇంటికి ఎత్తుకెళ్తున్న చేప. చేప అంట, చేప తినేది ఇసక్కు దాన్ని. ఇవాళ అసలు జనం ఉన్నారు, ఇంటూ మొత్తం ఫ్రీగా వస్తున్నాయి, అన్నీ తీసుకెళ్ళిపోదాం అన్నట్టున్నారు. ఇదిగో బిట్టును చూసారా, కేజీలో పెట్టి కట్టేసినట్టు బన్నుగోడి ఎలాడ తీసాడు దాన్ని. అసలు లేకపోతే గొడవ గొడవ చేస్తుంది బిట్టు. నువ్వు ఎదిరించుకున్నా వచ్చేస్తుంది చెయ్యి, అది బడ్డంలా ఫీల్ అవుతుంది. ఇప్పుడు బన్ను వాడికి ఇష్టమైన సెలెక్ట్ చేసుకోవడానికి వచ్చాడు. ఒరే 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 నువ్వు నన్ను అంత పెద్దది వద్దురా.
ఈ ఎక్సైట్మెంట్ పాడుగా అక్కడ పెట్టి వేరే చిన్న ప్యాక్ తీసుకుందో, నీ ఒక్కడికే కదరా. బాబా బా, ఇది ఇదేం కక్కుటి పడి అదే జారుతుంది. బిట్టు ఏం చేస్తున్నా, వస్తున్నా. ఏది ఏదో టెంప్ట్ అయినట్టున్నా. గాడ్ మై గాడ్, అసలు ఏం జరుగుతుంది ఇక్కడ? వీళ్ళిద్దరూ పంచుకొని ఏవో సెలెక్ట్ చేసుకుంటున్నారు. బన్ను, అవన్నీ చచ్చిపోయినాయి, వాటి వెంకాల చూడకు. ఇప్పుడు వీడు సుషీ ప్లాటర్ తీసుకుంటున్నాడు. ఏమేమి ఉన్నాయి రా ఇందులో? వేగన్ కాదుగా, సరే కానీ పండుగ చేసుకో. చిల్లీ చికెన్ ఎక్కడుందిరా? నువ్వు ఆ పని మా దేశాన్ని గుర్తు చేసావురా బాబు. ఫుడ్ అంటే మాత్రం ఇండియానేనబ్బా. ఇది యాక్చువల్గా ఇప్పుడే ఇక్కడ శాంపిల్స్ ఇస్తుంటే టేస్ట్ చేశాను. పొటాటో చీజు పెప్పర్స్ హెల్పినో వేసి భలే ఉందబ్బా. ఇది ఇది సిగ్నేచరు ఫ్రై వెజ్జెస్ అంట. అయ్యి రియల్ మొక్కలో కాదో తెలియదు కానీ మొక్కలు చూడంగానే టెంప్టింగ్గా ఉంది. అటు వెళ్దామే, పదండి. మష్రూమ్ క్రిస్ప్స్ అంట, నేను ఇప్పుడు దాకా ఎప్పుడు చూడలే, ఫస్ట్ టైం చూడటం. దేన్నైనా చేసేస్తున్నట్టున్నారు క్రిస్ప్ కింద. $300 ఏంటి? 239 అంట ఇది. దీనికి మట్టి వేసి పెంచినట్టు లేరండి, బంగారం వేసి పెంచినట్టు ఉన్నారు. ఆలివ్ బంతి భోజనాల్లో చక్కగా పరిసినట్టు ఏంటి జాన్? అట్ట పరిసి పెట్టా. గాడ్, ఇంకా వేరే షాపులకి వెళ్ళాలదా? బాగా పరిచావుదా? ఇప్పుడు ఇంకో షాప్కి వచ్చామండి. ఈ బిట్టుకి 24 గంటలు మా లైఫ్ అంతా నెలకో పేరు బూట్లు కొంటానే ఉన్నాం. కాలు బోరు సాగుతానే ఉంది. రావే బూట్లు నాక నీకారా? ఎప్పుడంతే, మేము మార్నింగ్ వెళ్దాం అనుకుంటాం, ఏ ఆఫ్టర్నూన్కో బయలుదేరతాం. బయలుదేరంగానే తింటాం, తినగానే సగం షాపింగ్ చేస్తాం, మళ్ళీ తింటాం. ఈలోపు షాపులు మూసేస్తారని ప్యానిక్తో చేస్తుంటాం. అది వరకు కూడా నేను షాపింగ్ బ్లాగ్స్ చేశాను, మీకు ఐడియా ఉండుంటుంది మా గురించి. ఎన్నేళ్ల నుంచి ఇదే కథ, మేము మాత్రం మారట్ల. ఇప్పుడు దీన్ని బట్టి మీకు ఏమర్థమైంది? వీఆర్ క్రేజీ అని ఇదిగంట. మధుకేమో నాతో షాపింగ్కి రాకూడదని అంట. పాజిటివ్గా ఇప్పుడు అర్థం కాదు కదా వీళ్ళకి. ఇదంట ఇదంట హై హీల్ అంట, అది ఉందంట. బట్ నీ కొనరంట అక్కడ పెట్టు. ఇప్పుడు ఏంటి కష్టం ఏంటి ఇప్పుడు మనకి? అదేమో ఆ బూట్లు వదలటల్లా. బిట్టు బిట్టు, వేరే చోట ఇంకోటి కొందాం, వదిలేసిరా. నువ్వు మనం ఇప్పుడు కొంటలేదు. అది పిల్లలు చిన్నపిల్లలుగా పసిపిల్లలుగా ఉన్నప్పుడే బట్టలో చూసో కొనగలవండి. ఇలా దూడల్లాగా పెద్ద అయిపోయినప్పుడు మన వల్ల కాదు, అసలు హెరాజ్ చేసి పెట్టేస్తున్నారు.
అసలు మాట కూడా ఇంటలో బిట్టు ఈ కొంటలో నైస్ రాని మన సమ్మర్ చూసుకోవడానికి వచ్చాము. అది వింటర్ ఇయర్కి వస్తుంది ఇప్పుడు. రోజ్ గోల్డ్ లేదంట, అదొక్కటే ఉందంట ప్రజెంట్. చిన్నది పిల్లలకైతే అది ఒక్కటే ఉందంట. రోజ్ గోల్డ్ ప్రస్తుతం ఇక్కడ లేదంట. వీ కెన్ ఏబుల్ టు ఆర్డర్ ఇట్. సో ఓకే, యు ఆర్ చేంజింగ్ దిస్ వన్ యాజ్ వెల్. ఇట్స్ ఓన్లీ చేంజ్ టు డిఫరెంట్. సో యు సీ హౌ దిస్ వన్ ఇస్ ఆన్ హియర్. ఇట్స్ బేసికల్లీ లైక్ ఎ ఆర్డర్ కన్ షేప్ అండ్ ఇట్స్ బిగర్. ఇది 380 అంట అండి, 380 పౌండ్లు అంట. కానీ భలే ఉంది కదా. యా ఇప్పుడు మేము చూస్తుంది ఇందులో రోజ్ గోల్డ్. సో ప్రజెంట్ ఇప్పుడు దాన్ని ఆన్లైన్లో ఆర్డర్ చేస్తున్నాము. ఇక్కడ షాప్లో అవైలబుల్ లేదు. ఇది మేము చూస్తుంది బిట్కి. అయిందా బిట్టు పెన్ను కావాలా? ఏమే నువ్వు రాసే ఏబిసిడీలకి డైమండ్ పెన్ను కావాలా? ఇదిగో 55 pounds ప్లీజ్ అంట. నో బిట్టు పద బయట వేరే టాయ్ పెన్ కొనుక్కుంది పా రావు. అక్కడ పెట్టు, అది నీది కాదు. సరే అక్కడ పెట్టు. పోగులుంది స్కూల్కి అంట. ఎదురుగు ఏంటి ఇప్పుడు ఆ పోగులు దానికి? ఇవి రోజు స్కూలు హాట్లు, ఇంకా హాట్లు స్టార్లు, అవకాడోలు, రెయిన్బో. చాలే, ఇది షాపింగ్ వ్లాగ్. వీడియో మధ్యలో ఫ్యాషన్ టాక్ చేస్తుంది. ఇదిగో ఏంటి, స్కూల్కి నిజంగా పెట్టుకెళ్తావా, మళ్ళీ గొడవ పడతావా? స్కూల్కి అంట, బన్ను పట్టుకోరా. ఉందా ఇంకరా, విరిగిపోతాయిలే. అది అయ్యరగవు, నీ కాలు విరిగిపోద్దు, పక్కెళ్ళు. నేనే వేసుకోవాలి. ఏంటి ఇది నీకు? అమ్మో ఇది పెద్ద అయినాక అసలు ఎట్లాంటి బూట్లు వేసుకుంటుంది? ఇప్పుడు డౌట్ వస్తుంది నాకు. అదేగా పదా, తెగ చేస్తుంది షాపింగ్ ఇవాళ. పద వెళ్దాం, కదులు. వీడు చూడు అద్దంలో చూసుకుంటున్నాడు. నో అక్కడ పెట్టి రా కదులు. భలే ఉంది కదా. సో సాఫ్ట్ అంట. అందరూ షూస్కు ముందు చెక్ చేసుకుంటారు, షూస్ వేసుకొని చెక్ చేసుకుంటుంది ఇది.
అరే నువ్వు చిల్డ్రన్ కిడ్ స్టేజ్ నుంచి టీనేజ్కి వెళ్ళిపోయావు, నీది కట్టు, నీది లేదు బిట్టురా, నువ్వు ఇది తీసేసుకున్నావా బిట్టు, పే చేసి నాకు ఇది వేసేసుకుంటావా, పద జాను అయిపోయింది, పద ఒకటి అయిపోయింది. బొమ్మల చేతులు కాళ్ళు ఊపుతున్నాడు. ఇదిగో అవి ఇరిగిపోయింది అనుకో, ఆ బొమ్మలు తీసి మిమ్మల్ని నుంచో పెడతారు, అక్కడ రండి. రా బామ్మో పదండి. థ్యాంక్ యూ. అండ్ యూ ఇంక ఇప్పుడు ఫైనల్గా లాస్ట్ డెస్టినేషను చిన్న చితకా స్టఫ్ ఇక్కడ ఇలాంటివి కొనుక్కొని ఇంక ఇంటికి వెళ్ళడమే. నేను కొన్నదానికన్నా కాళ్ళు పీకే వస్తున్నాయి అసలు దాని నుంచి. లుక్ ఎట్ దట్ వ్యూ. పదండి. ఇప్పుడు మాకు టైము ఈవినింగ్ 7 అయింది, స్టిల్ ఇంకా సన్సెట్ అవ్వదు, మాకు ఆల్మోస్ట్ 10 అవ్వుద్ది. ఇప్పుడు డార్క్ అయ్యేసరికి సమ్మర్ కదా, సమ్మర్ అంటే దగ్గరకు వచ్చేసిన సమ్మర్, ఇంకా రాలేదు. పదండి ఇందులోకి కూడా వెళ్ళి చిన్న చిన్న స్టఫ్ లాంటివి ఏమైనా కొనుక్కొని ఇంటికి వెళ్దాం. మాకు ఇది దూరం అవ్వటం వల్ల ఏంటంటే అన్నీ అక్కడొకటి 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 కొనుక్కొని వస్తున్నాం. సరే రండి పదండమ్మా. ఓ పక్క నేను చెప్దాం అనుకుంటే నన్ను గో అని వెళ్ళిపోతాను. ఆగవే, ఆగు ఆగు. ఇదిగోండి ఇప్పుడు ఐకియాకి వచ్చాను, మీకు తెలిసిందే కదా ఎక్కడికి నేను వెళ్ళేది. ఇక్కడ సీరియల్ కంటైనర్స్ బాగా రేటు తక్కువని ఇక్కడ తీసుకుంటున్నా, వర్తిట్టు బాగుంటాయి. రెండున్నర పౌండ్లు ఎంతో చాలా బాగున్నాయి అనిపించి నేను ఎన్నో చోట్ల ఎత్తుకా. ఈ సైజు ఇలాంటిది ఒక టైప్ ఆఫ్ ఫైబర్, ప్లాస్టిక్ కాదు. సో అవి తీసుకున్నా, ఇవన్నీ గాజువి తీసుకున్నా, బేస్ ఏదో ఇంట్లో ఊరికే స్టోరేజ్, మొత్తం జిప్ లాక్స్. బా ఐకియాకి మెయినే కిచెన్లో స్టఫ్ ఉంటాయే అవి బాగుంటాయి అబ్బా, అట్లాంటివి చూడటానికే రాబుద్ది అవుద్ది. ఎక్కడికి వచ్చినా ఏంటో మొక్కని చూస్తే ప్రాణం అంతా వేసి వచ్చేస్తుంది. ఈ భలే ఉన్నాయండి, స్పైకిల్ స్పైకిల్గా బాగున్నాయి. ఏదో వెరైటీగా ఏమైనా తీసుకుందామని ట్రై చేస్తున్నాను. ఇది బాగుందా? నీకు నచ్చలేదు? అక్కడ పెద్ద మొక్కలు ఉన్నాయి. బన్ను బ్యాంబూలు తీసుకోమన్నా, తీసుకున్నావా? ఏంటో ఇది వస్తుంటే మళ్ళీ ఇంట్లో పెట్టుకోబుద్ధి అవుతుంది. ఎక్కువైపోయినాయి జాను ఇళ్ళు అంతా మొక్కలు. సరే పద ఇయ్యో అనుకున్నాం కానీ మొక్కలు ఇంతవరకే తీసుకున్నాం. చిన్న చిన్న బ్యాంబూలు ఇవన్నీ కలిపి జస్ట్ ఒకే దాంట్లో ఒక వాజులో పెట్టాలని నా కోరిక అనమాట, అందుకని తీసుకున్నాం అంతే. ఈ నీళ్లు కారుతున్నాయి, రండి రండి రెండమ్మా. ఇంకేం యాక్చువల్గా తీసుకునే వెళ్ళలేవు, అలా ఊరికి గాలికి అలా తిరిగి చివరిలో పే చేసి వెళ్ళిపోవటమే అనమాట. బయటికి ఇలా మాట్లాడుకుందామే. పద ఇంకా పదండి. ఓకే గైస్, ఇది అన్నమాట ఇవాళ షాపింగ్. చిన్న చిన్న వస్తువుల కోసం పొద్దుట్ నుంచి తిరిగి తిరిగి రకరకాల ప్లేసుల్లో తిరిగి వచ్చాము. మార్నింగ్ బయలుదేరితే ఇప్పటికి నైట్ అయిపోయింది, 9 అయింది, ఇంక ఇంటికి వెళ్తున్నాం అన్నమాట. వామ్ము బాయి చెప్పడానికి కొట్టుకుంటున్నారు. మీరు అనుకుంటారు ఏదో ఫుడ్కో వస్తువులకో కొట్టుకోవడం చూస్తారు, ఇలా బాయి చెప్పడానికి కొట్టుకుంటున్నారు. బన్ను చెప్పని
మంచి లైఫ్ వచ్చి నా ఇష్టమిక్ నా ఇంటికి పెట్టి ఇంకోసారి మళ్ళీ కొద్దిగా అప్పుడే దాకా బాయ్ మరి. యా ఇంత కష్టపడితే ఇప్పుడు చెబుతున్నాం, అప్పటిదాకా బాయ్ మరి. బాయ్.